తిరుపతి శ్రీవారి లడ్డు వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ట్వీట్ చేశారు. దేవుని రాజకీయాల్లోకి లాగకండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ చేశారు ఆయన. దీనికి సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్ను యాడ్ చేశారు. దేవుని రాజకీయాల్లో లాగకండి అంటూ సుప్రీం ఏపీ ప్రభుత్వానికి సూచించినట్టు పేర్కొన్నారు. ల్యాబ్ రిపోర్ట్ అసంపూర్తిగా ఉందని, పూర్తి ఆధారాలు లేకుండా నెయ్యి కల్తీ జరిగినట్టు ఎలా నిర్ధారిస్తారని సుప్రీం అడిగినట్టు ట్వీట్లో కోట్ చేశారు. లడ్డు రిపోర్ట్ జూలైలో వస్తే ఇప్పుడు స్టేట్మెంట్ ఎందుకు తయారు చేశారని సుప్రీం ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. లడ్డూ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ పలుసార్లు ఇప్పటికే ట్వీట్ చేశారు ఆయన. ఇది కాంట్రవర్సీకి దారితీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా చంద్రబాబును అలాగే ఏపీ ప్రభుత్వాన్ని ఇందులోకి లాగుతూ ఆయన చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా లడ్డూ విషయానికి సంబంధించి, శ్రీవారి విషయానికి సంబంధించి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఉన్నారు. వాటిలో ఆ సిరీస్లో భాగంగా ఈ మరో ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ట్వీట్ మనం ఫుల్ ఫ్రేమ్లో చూద్దాం. ప్రకాష్ రాజ్ చేసినటువంటి తాజా ట్వీట్ ఇది. ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ స్లామ్డ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓవర్ ద తిరుపతి లడ్డూ ఇష్యూ, స్టేటింగ్ కీప్ గాడ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్, దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ సుప్రీంకోర్టు అంది అంటూ ఆయన ఒక పేపర్ క్లిప్పింగ్ను ఆయన తన పోస్ట్లో ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆస్క్డ్ ద ఏపీ గవర్నమెంట్, ద ల్యాబ్ రిపోర్ట్ వాజ్ అన్క్లియర్ వితౌట్ ప్రూఫ్ that adulterated ghee was used in making the laddus. Why did you rush to the press when the report was released in July? Why are you making statements now? ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? అది జూలైలో వస్తే, రిపోర్ట్ జూలైలో వస్తే ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? ల్యాబ్ రిపోర్ట్ క్లియర్గా లేదు, ద సరైన ఆధారాలు లేకుండా కల్తీ జరిగిందని ఏ విధంగా మీరు స్టేట్మెంట్స్ ఇస్తారనేది సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్య అంటూ ఆయన ఒక పేపర్ కటింగ్ను ట్విట్టర్ వేదికగా తన ట్వీట్లో జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్తో, ఆయన రెగ్యులర్గా చేసేటటువంటి హ్యాష్ ట్యాగ్ అది, సో ఆ హ్యాష్ ట్యాగ్తో చేసినటువంటి ట్వీట్ను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రైట్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు. నగేష్, ప్రకాష్ రాజ్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఉన్నటువంటి ఎందుకింత ఆసక్తి కలిగింది? లేదా అది దేవుడి మీద ఆసక్త, రాజకీయాల మీద ఆసక్త, బీజేపీ మీద వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ మీద కోపమా? ఏంటి ఆయనకి స్పెషల్ ఇంట్రెస్ట్? పదే పదే దాని మీదే ట్వీట్ చేస్తున్నారు ఆయన. ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ గతంలో కూడా సెక్యులర్ వాదిగానే చాలా విషయాల్లో వాదించాడు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా కంటిన్యూగా వాదిస్తూనే ఉన్నాడు. ఇవాళ కూడా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అని చెప్పి ట్విట్టర్లో జస్ట్ ఆస్కింగ్ అనే దాని మీద మళ్ళీ చేశాడు. కీప్ గాడ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పి కూడా అందులో ట్యాగ్ చేశాడు. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఫోటో, మరో పక్క చంద్రబాబు ఫోటోను పెట్టి మళ్ళీ కూడా జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ని మళ్ళీ కూడా పిన్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పటికీ 6 రోజులుగా పవన్ కళ్యాణ్ని ఎవ్రీడే పిన్ చేస్తూనే ఉన్నాడు ప్రకాష్ రాజ్. ఎప్పుడైతే మతాలకు సంబంధించిన అంశాన్ని సనాతన ధర్మాన్ని తీసుకొస్తాను, సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఖచ్చితంగా భారతదేశంలో నెలకొల్పుతానని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించడం, హిందూ మతంలో వేరే వాళ్ళ మతాల జోలి ఎందుకు, హిందూ మతం అనేది అందరికీ చులకన భావంతో ఏర్పడిందని చెప్పి పవన్ కళ్యాణ్ మొదట భావోద్వేగంతో ప్రసంగించిన తర్వాత వెంటనే ప్రకాష్ రాజ్ లైన్లోకి వచ్చాడు. తదుపరి ప్రెస్ మీట్ చూశాను, వీటన్నిటికి ఖచ్చితంగా సమాధానాలు చెప్తాను. 30వ తారీఖు వచ్చి డైరెక్ట్గానే మీడియా ముందు మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పటికీ ప్రకాష్ రాజ్ మళ్ళీ ట్విట్టర్ వేదికగానే పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికీ 5వ రోజు కూడా చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడం ఏంటో అని చెప్పి కూడా అప్పుడు కార్తి ఒక ఏదైతే ఈవెంట్లో లడ్డూకు సంబంధించిన అంశాన్ని సున్నితంగా చూశాడో అప్పుడు కూడా ప్రశ్నించాడు. తదుపరి కార్తి సారీ చెప్పించిన తర్వాత కూడా అప్పుడు ప్రకాష్ రాజ్ కూడా మళ్ళీ చెప్పాడు, 4 డేస్ బ్యాక్ గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. అంటే పవన్ కళ్యాణ్ మొదట జనసేన పార్టీ రాజకీయ నేతగా ఒక అవతారం, రాజకీయ నేతగా ఉండి డిప్యూటీ సీఎంగా మరో అవతారం. అంటే ఒక ఏదైతే ఈ సంప్రోక్షణకు సంబంధించి మాల వేసుకోవడం కావచ్చు, తదుపరి సంక్రోప్షణ చేయడం కావచ్చు, ఒక డ్రెస్సులు వేసుకున్న తర్వాత దానిపైన కూడా ఏది నిజం అని చెప్పి కూడా అందులో జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి చెప్పాడు. అలాగే 3 డేస్ బ్యాక్ కూడా ప్రజల్లో భావోద్యోగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి, మనోభావాలు గాయపడకుండా పరిపాలన, సున్నితంగా సమస్యను పరిష్కరించుకునే దిశగా వెళ్ళడం అనేది కూడా ఒక ట్వీట్ చేసిన పరిస్థితి. ఇవాళ కూడా మళ్ళీ
తాజా ట్వీట్ కూడా కలకలం రేపుతుందని చెప్పచ్చు. అంటే సుప్రీంకోర్టు తీవ్రమైన కొంత విషయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత దేవుణ్ణి ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారన్న అదే క్వశ్చన్ మార్క్ని ఎక్స్ వేదిక కూడా పవన్ కళ్యాణ్ను ప్రశ్నించిన పరిస్థితి. కానీ మొత్తానికైతే ఒక హీరో పాత్రధారి ఒక విలన్ పాత్రధారి మధ్య ఎక్స్ వేదికగా కొంత వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాజకీయాలకు సంబంధించి మతం అనే అంశం ప్రధానంగా రావడంతో ప్రకాష్ రాజు ఇందులో ట్విట్టర్ వేదికగానే డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు. చాలా సందర్భాల్లో కూడా ప్రకాష్ రాజు గతంలో చాలా డిబేట్స్ కావచ్చు, చాలా విషయాలు కూడా చాలామందిని ప్రశ్నించిన పరిస్థితి. ఇదే కోణంలో పవన్ కళ్యాణ్ కూడా ఎవ్రీడే ఎక్స్ వేదికగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ మొదట ఆన్సర్ ఇచ్చాడు, తదుపరి ఇక ఈ 4-5 రోజుల నుంచి కూడా ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. మరి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన తీవ్రంగా రియాక్ట్ అవుతారనేది కూడా వాళ్ళ అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ నుంచి వస్తున్న సమాధానం కనిపిస్తుంది. ఇక దీనిపైన మిగతా ఎవరైతే కొంతమంది హిందూ సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా చేయడం, ప్రకాష్ రాజు పైన కేసులు పెట్టాలి, అరెస్టు చేయాలని చెప్పి కూడా ఫిల్మ్ ఛాంబర్ ముందు ఒక 3 రోజుల క్రితం కూడా BJYM సంబంధించిన కార్యకర్తలు ధర్నా చేశారు. తదుపరి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి. మొత్తానికైతే మతపరమైన అంశాలు అనేది కూడా ఇక్కడ ఒక భావోద్వేగాన్ని తీసుకొచ్చే క్రమంలో ప్రకాష్ రాజు అయితే రెగ్యులర్గా పవన్ కళ్యాణ్ని పిన్ చేస్తూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ రియాక్షన్ తర్వాత కూడా ప్రకాష్ రాజు అయితే ఇక్కడ వదిలే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తానికైతే సినిమాకు సంబంధించిన వాళ్ళలో ఈ ట్విట్ వారు కొనసాగుతుండటంతో కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగా కనిపిస్తుంది. సెకండ్ దీని మీద నాగబాబు స్పందించారు, ఒకసారి ఆయన స్పందన ఏంటో ఒకసారి చూద్దాం. లడ్డు అంశంపై హిందూ ధర్మం దెబ్బతిన్నదని చెప్పడానికి లడ్డు అంశం క్లైమాక్స్ లాంటిదని నాగబాబు తెలిపారు. ఇదే అంశంలో ప్రకాష్ రాజ్ జగన్ గురించి నాగబాబు మాట్లాడారు. సూడో సెక్యులర్ ప్రకాష్ రాజ్ జగన్మోహన్ రెడ్డి అంటూ నాగబాబు ఆరోపించారు. ఆయన ఎట్లా రెస్పాండ్ అయ్యారు ఒకసారి చూద్దాం. చిన్న అంటే ఒక నిండిపోయినటువంటి ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది. సో దానికి ముందు ఆ లడ్డు అనే దానితో పాటు ఇంకా కిందకి వెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు. హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండళ్ళు కానీ ఏదైనా సరే షుడ్ బి రూల్డ్ బై హిందూస్ ఓన్లీ. ముస్లింకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు వాళ్ళే చేయాలి, మిషనరీస్ క్రిస్టియన్సే చేయాలి. కానీ మనకేంటంటే బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు ఎఫెండ్ అవుతున్నారు. అదే కళ్యాణ్ బాబు గారి బాధ. సో దాని మీద ఆయన వెలుగొచ్చారు. ఇక్కడ ప్రకాష్ రాజా జగన్మోహన్ రెడ్డి కాదు, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ యూనో సూడో సెక్యులరిస్. లడ్డు అనేది ఒక చిన్న అంటే ఒక నిండిపోయినటువంటి ఈ అంశానికి సంబంధించి బహుశా నాగబాబు ఫస్ట్ టైం రెస్పాండ్ అయినట్టు కనపడుతోంది. నిన్న మొన్నటి వరకు కూడా అంటే వైసీపీ నేతలు కూడా దీని మీద ప్రధానంగా రోజా నాగబాబును కూడా ఒక తమిళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నగేష్ నాగబాబుకు సంబంధించి, చిరంజీవికి సంబంధించి, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆవిడ తమిళ్లో మాట్లాడుతూ తమిళ్ మీడియాతో చెప్పారు. ఎందుకంటే తిరుమల లడ్డు, తిరుమల అంటే తమిళ్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఆసక్తి ఉండడం ఆ మీడియా వాళ్ళు ఆడడం. అక్కడ రోజా వీళ్ళందరినీ వీళ్ళందరి పేర్లు తీస్తూ అక్కడ మాట్లాడడం జరిగింది. విమర్శనాత్మకంగా వీళ్ళందరినీ నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్, ఈ రకంగా పర్సనల్గా అలిగేషన్స్ చేస్తూ చేయడం జరిగింది. ఇప్పుడు నాగబాబు కూడా దీని మీద స్పందించారు. ఈరోజు లడ్డు విషయానికి సంబంధించి కావచ్చు, ప్రకాష్ రాజుకి సంబంధించి కావచ్చు. ఖచ్చితంగా అంటే హిందువులే హిందూ మతాన్ని అవగౌరవపరుస్తున్నారని చెప్పి నాగబాబు జనసేన జాతీయ కార్యదర్శిగా ఇవాళ మాట్లాడారు. రోజా కావచ్చు, ఇటు ప్రకాశ్రావు కావచ్చు, వాళ్ళిద్దరినీ టార్గెట్ చేస్తూనే మాట్లాడినని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందూ ధర్మం దెబ్బతినడానికి లడ్డు అంశం క్లైమాక్స్ లాంటిదని చెప్పుకోవచ్చారు. అంటే లడ్డు అంశాన్నే ప్రధానంగా తీసుకొచ్చిన పరిస్థితి. ఇక సనాతన ధర్మం కలిసి బతకడం నేర్పించింది అనేది కూడా ఒకటి చెప్పారు. పవన్ కళ్యాణ్ మాటలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని చెప్పి కూడా చెప్పారు. హిందూ దేవాలయాలు, ధార్మిక మండళ్ళు కూడా హిందువులు చేయాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు కోట్లాది మంది హిందువులపై ప్రభావాన్ని చూపుతాయనే బాధను కూడా పవన్లో ఉందని చెప్పి కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. సూడో సెక్యులర్గా ప్రకాష్ రాజుని చెప్పుకొచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా సూడో సెక్యులర్గానే అభివర్ణించారు. అన్ని మతాల్లో సమైక్యంగా ఉండే వ్యక్తి
పవన్ కళ్యాణ్గా అనేది చెప్పుకొచ్చారు. చట్టం తన పని చేసుకుపోతుంది అనేది కూడా ఖచ్చితంగా చెప్పారు. దోషులను కూడా ఖచ్చితంగా శిక్షిస్తాం, ఎవరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పి కూడా వైసీపీ నాయకుల సమాధానం వాళ్ళ ఏవైతే ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పారు. గత 5 రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి మతంతో పాటు సాటి మతాలను కూడా గౌరవిస్తాడని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి మాట్లాడిన పరిస్థితి, ఎన్నో మీటింగ్లో ఉధృత స్థాయిలో మాట్లాడినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హిందువులు మాత్రమే కాదు క్రైస్తవులను ముస్లింలు కూడా ప్రేమిస్తాడని చెప్పి కూడా నాగబాబు చెప్పుకొచ్చిన పరిస్థితి, హిందూ మత ధర్మ పరిరక్షణలో భాగంగానే పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నాడు, మిగతా మతాలకు సంబంధించి ఎక్కడా వ్యతిరేకం కాదని చెప్పి కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. సో మొత్తానికైతే నాగబాబు కూడా వైసీపీ పార్టీకి కావచ్చు, అలాగే ప్రకాష్ రాజ్కి, రోజాకి వాళ్ళందరికీ కూడా కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతీయ కార్యదర్శిగా నాగబాబు జనసేనలో కొనసాగుతున్నాడు, అదే క్రమంలో తమ్మునికి బాసటగా నిలవడం అనేది, అలాగే టాలీవుడ్ నుంచి ఒక విలన్ పాత్రధారి ప్రకాశ్ రాజ్ కావచ్చు, హీరో పాత్రధారి పవన్ కళ్యాణ్ జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా ఒక సమాధానం గట్టిగానే ఇచ్చారని చెప్పి కూడా జనసేన అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే జనసేనకు సంబంధించిన చాలామంది అభిమానులు కావచ్చు, వాళ్ళ శ్రేయోభిలాషులు కావచ్చు కూడా, ప్రకాశ్ రాజ్ ఎప్పుడు ఆ విదేశాల నుంచి హైదరాబాద్ కాదు మిగతా ప్రాంతాలకు వస్తాడని చెప్పి కూడా అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చాలా చోట్ల వాళ్ళంతా రెడీగా ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో నాగబాబు డైరెక్ట్గానే మీడియా ముఖంగానే సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హిందూ ధర్మాన్ని పరిరక్షించే దిశగానే నేతగా నాయకుడిగా కూడా చలమనవుతున్నాడు. సూడో సెక్యులర్ నేతలు ఎవరైతే ప్రకాష్ రాజు, జగన్మోహన్ రెడ్డి, రోజా కావచ్చు, వాళ్ళందరికీ ఖచ్చితంగా వ్యతిరేకంగా కూడా ఖచ్చితంగా హిందూ మత ధర్మాన్ని కాపాడుతూనే వాళ్ళందరికీ సరైన సమాధానాలు చెప్తాడు. ఈ లడ్డు అంశం ఏదైతే ఉందో ఈ క్లైమాక్స్ దిశగానే వెళ్తుంది. మొత్తం ఓవరాల్గా హిందూ మతాన్ని పరిరక్షించే దిశగానే లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిదని కూడా చెప్పుకొచ్చారు. All right. Thanks for the analysis, Nagesh.